నేను ఇప్పుడే ఢిల్లీ నుంచి ల్యాండ్ అయినా. దారిలో ఒక చిన్న పని ఉంది, ఐ ఫినిష్ దాట్ అండ్ బి అట్ ద పార్టీ ఆఫీస్ బై 10:15. ఓకే, సో ఏం సంగతులు, మన విశ్వనాథ్ ఇండస్ట్రీస్ ఎలా జరుగుతుంది? కరెక్ట్గా మిడిల్లో ఉన్నారు సార్. ఆర్ యూ ష్యూర్? ఆల్రెడీ 600 crores ఇన్వెస్ట్మెంట్ క్రాస్ అయిపోయింది. వర్క్స్ చాలా హ్యాపీగా చేసుకుంటున్నాడు. అంటే నేను మాట్లాడే టైం వచ్చింది అన్నమాట. ఎస్ సార్. ఓకే, మీటింగ్ ఫిక్స్ చే. ష్యూర్. Mr. Vishwanath, this might not be the right time. I have a proposal for you. Outskirts lo mana cement factory undi kada. Meer building kattalana maa cement vaadal kada. Then expansion kosam I'd like you to take an investment. We'll create more employment, huh? I'll think about it. Alochinchandi. Time teeskondi. Come with a positive outcome. Kani no matram cheppakandi. Jay will be in touch with you. Sir, ni call chesi iskinchuddu, okay? No, no, sir. సిమెంట్ ఫ్యాక్టరీ పోషన్ అంటే చూడండి, దాన్ని బట్టి విల్ టేక్ ఎ కాల్. ఇదే అనుకుంటా. సారథి గారు పంపించారు. సారథి సాబ్ నే బిజాయ్ క్యా? అయ్యే సార్, రన్ రా చూద్దాం. అయ్యే సార్, ఆ వాయేబుల్ కే మే సార్ కో ఇన్ఫార్మ్ కర్ దేతా హూం. ఏంట్రా ఇక్కడ ఏం లేదు, పదన్ రా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. సాబ్ ఫ్యాక్టరీ దగ్గర కి లియే ఓ లోగా ఆయే సాబ్. మనం ఏదో రాంగ్ అడ్రస్ కి వచ్చినట్టున్నారా? రే ఇది సిమెంట్ ఫ్యాక్టరీ రా. చూస్తుంటే ఇదేదో సూట్ కేస్ కంపెనీలో ఉందిరా. రే వాడు చెప్పింది సిమెంట్ ఫ్యాక్టరీ అని కదరా. రే సూట్ కేస్ కంపెనీలు అంటే సూట్ కేసులు హ్యాండ్ బ్యాగులు తయారు చేయరా బాబు. మరి మన టీవీలో చూపిస్తుంటారు, పేపర్ లో రాస్తుంటారు కదా, ఈ డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు, ఇవన్నీ ఫిజికల్ గా ఉండవురా, పేపర్ మీద మాత్రమే ఉంటాయి. ఇంకో విషయం తెలుసా, ఈ పెద్దోళ్ళందరూ దొబ్బేసిన డబ్బులను ఎక్కడ పెడతారు అనుకుంటున్నారు? ఇలాంటి కంపెనీలకే మళ్ళీ ఉంటారు. రే ఎవరో వస్తున్నారా? జయగాడు రా, వెళ్ళి మాట్లాడదాం. $100 crores ఇన్వెస్ట్ చేయమని ఫోన్లు చేసి విసిగిస్తున్నారు ఈ ఫ్యాక్టరీలోనా? ఫ్యాక్టరీకి ఏమైంది, అంతా ఓకేగా? ఇక్కడ ఫ్యాక్టరీ లేదు కదండి. ఇదేమో ఫస్ట్ యూనిట్, అది సెకండ్ యూనిట్, అదిగో పక్కన చూసావా, అదేమో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. మీలాంటి వాళ్ళకి 1,000 నుంచి 1,200 మందికి టెన్షన్ గా ఫస్ట్ తారీఖు జీతం పడిపోద్ది. సారీ, ఇలా అయితే మావాడు ఇన్వెస్ట్ చేయడు. చెయ్యాలి, ఇన్వెస్ట్ చెయ్యాలి బాస్. అంటే వార్నింగ్ ఇస్తున్నారా? ఇన్వెస్ట్ చేయమంటే వార్నింగ్ అంటాడేంటి? అదే కదా, ఇక్కడ సిస్టమ్ ఇలానే ఉంటుంది. వాళ్ళు అడిగింది చేస్తానే మీ పనులు ముందుకెళ్తాయి. అది మీ వాడికి అర్థమయ్యేటట్టు చెప్పు. చెప్తా, బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. హే లండన్ బిజినెస్ మ్యాన్, వాట్ ఎ సర్ప్రైజ్. స్టాప్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ మీ. What happened, Vishwanath? I have a vision. In our vision, tune ekkada investment cheyadaniki vachanu. And you know that. Manandaru vision okate kada, kalisi develop avadam. No. Not at all. Ee ninadam venaka evaru prayojanalu daagunnayo telusukonnanta kalam prajalu mosipothane untaru. Mee ninadam double sampadistam aithe, naa ninadam konni vela mandi graduates ki udyoga avakasalu kalpinchadam. ఫిజికల్ గా లేని కేవలం పేపర్ మీద మాత్రం ఉండే సో కాల్డ్ సూట్ కేస్ కంపెనీ పైన 100 crores ఇన్వెస్ట్ చేయడానికి నేను సిద్ధంగా లేను. ఇంత చిన్న విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చేవా? మీకు చిన్న విషయమే కావచ్చు, కానీ నేను దీని యజ్ఞంలా ఒక విషయంతో ముందుకు తీసుకెళ్తున్నాను. అండ్ ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్. అయితే నేను చెప్పేది కూడా విను.
నీ యజ్ఞం సవ్యంగా సాగాలంటే మా విష్ ఫుల్ఫిల్ అవ్వాలి, లేకపోతే నీ యజ్ఞం మధ్యలోనే ఆగిపోతుంది. వరుసగా ఈ నోటీసులు ఏంట్రా? ఇది మీకు నాలుగో నోటీస్. వెంటనే మీ కన్స్ట్రక్షన్స్ అన్ని ఆపేయండి, లేదంటే సీజ్ చేస్తాం. సార్ చాలా బిజీగా ఉన్నారు, కలవడం కుదరదు. ఐల్ వెయిట్. మీ ఇష్టం. హలో సార్, పిలుస్తున్నారు. సీ మిస్టర్ విశ్వనాథ్, నువ్వు నా చుట్టూ నా ఇంటి చుట్టూ తిరగటం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు. అది కాదు సార్, బిజినెస్ సమ్మిట్లో చెప్పింది ఏంటి? ఇప్పుడు నూడిల్స్లు ఏంటి? వర్క్ మధ్యలో ఉంది సార్. ఇప్పుడు వర్క్ ఆగిపోతే నేను అనుకున్న విజన్ అంతా పాడైపోతుంది. ఐ వాంట్ యు టు కన్సిడర్. విశ్వనాథ్, పొందంటాం, బట్ నువ్వు ఇన్వెస్ట్ చేయమంటే చేయలేదు సార్. అది కాదు సార్, మీరు అనుకుంటే ఈ నోటీస్ అన్ని బ్యాక్ తీసుకోవచ్చు. వచ్చాడు వచ్చాడు సార్. అదే నువ్వు చెప్పిందే నేను చెప్పానయ్యా, మన చేతిలో ఏముంది చెప్పు. పెద్ద అని చెప్పిందే మనం చేయాలి. గవర్నమెంట్ నిద్రించి వీళ్ళు ఏం చేయగలరు? ఆ కుర్రోడికి నేను చాలాసార్లు చెప్పానయ్యా, నా మాట వింటాగా. ఓకే ఓకే. నాకు నిద్ర పట్టట్లేదు. హలో సార్, నా పేరు విశ్వనాథ్ రామచంద్ర. మిమ్మల్ని కలవాలని చాలా రోజులు ట్రై చేస్తున్నాను. అయ్యో అవునా, ఏం పని మీద వచ్చారు? నేను లండన్ నుంచి వచ్చి ఒక సదుద్దేశంతో ఇక్కడ ఇండస్ట్రీస్ ఫామ్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇద్దామని ముందుకెళ్తుంటే మీ కింద పనిచేస్తున్న కొంతమంది వాళ్ళు అడిగింది ఇవ్వలేదని వేరు వేరు రీజన్స్తో నా ఇండస్ట్రీని ఆపడానికి ట్రై చేస్తున్నారు సార్. దీస్ ఆర్ ద వేరియస్ నోటీసెస్ ఐ రిసీవ్డ్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3 months. ఇలా నాలా ఎఫెక్ట్ అయిన చాలా మందితోనే మాట్లాడటం జరిగింది. ఈ ఎంఓఎస్ అన్ని మీరు చూసి యాక్షన్ తీసుకుంటే ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్. వి ఫాలోడ్ ఆల్ ది గైడ్ లైన్స్ మెన్షన్డ్ ఇన్ ది ఇండస్ట్రియల్ పాలసీ 1991.
నాకు చెప్పారు కదా, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. థ్యాంక్ యూ సార్. ఒక్కడిని మన ఫేక్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయమని అడిగే ముందు వాడి లెవెల్ ఏంటో వాడి కెపాసిటీ ఏంటో తెలుసుకోవద్దా? మన వాళ్ళ నష్టపోయిన ఇన్వెస్టర్స్ అందరినీ లైన్అప్ చేసి యునైట్ చేసి మనకి అగేన్స్ట్ గా ఫైట్ చేయడానికి రెడీ అయిపోయాడు. నా మీద ఉన్న నమ్మకంతో మీకు అగేన్స్ట్ గా నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేశాడు. అండ్ నో డౌట్ హీఈస్ ద మ్యాన్ టు ఫైట్ ఫర్ హిస్ రైట్స్. వాడి స్టేట్ లోనే ఉండకూడదు. ఓకే, ఐ విల్ క్లోజ్ దిస్ ఇష్యూ సార్. డూ వాట్ ఎవర్ యూ లైక్. కొన్ని వేల మంది ఆశల్ని చంపేశారు కదరా. మేము చెప్పాం కదా గాడ్సే, మేము అలవాటు పడిపోయామని. మా బ్రతుకులు ఇంతే. మాకేదో మంచి చేయాలని చెప్పి మధ్యలో నువ్వు ఇరుక్కున్నావురా, అదే ఇంకా బాధగా ఉంది. గాడ్సే, మా గురించి మాలాంటి వాళ్ళ గురించి నీ జీవితం ఎదుగుర నాశనం చేసుకుంటావు. మా నుంచి ఒకటి నీలాగ ఎదిగాడని గర్వంగా చెప్పుకుంటావు, అది చాలరా మాకు. వెళ్ళిపో, లండన్ వెళ్ళిపో. నేను నీకోసం నీకోసం మీకోసం మాత్రమే యూకో నుంచి అన్ని మూసుకొని ఇక్కడ రాలేదురా. రీ నేను తిరగలేని తర్వాత కనీసం ప్రశాంత్ కూడా నిద్ర కూడా పోలేకపోయాను. కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్స్ కోసం వినిపించేది, అందుకే నాకు నల్లి ముడుస్తూ కొన్ని వేల మందికైనా ఉద్యోగ అవకాశాలు కల్పించాను. లండన్లో ఆపరేషన్ ని క్లోజ్ చేసి ఇక్కడ స్టార్ట్ చేశానురా. కానీ ఇక్కడికి వచ్చే అర్థమైంది, మనలాంటి ఎన్నో పెద్ద ఇండస్ట్రీస్ సంబంధించిన ఎంఓవీస్ అండ్ జియోస్ కొన్ని పిచ్చి కారణం వల్ల ప్రభుత్వ టేబుల్ మీద ఆగిపోయి ఉన్నాయని. అవి బయటకు వస్తే కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించచ్చు. అన్ని బయటకు తిద్దాం. అసలు ఏంట్రా వాళ్ళ ధైర్యం? సీఎం సీతారాం, వాళ్ళ ధైర్యమే సీఎం రా. సైకిల్ మీద నూనె డబ్బాలు కట్టుకుని ఊరు అమ్ముకునేవాడు, ఇప్పుడు లక్షల కోట్లు సంపాదించాడు, ఎలా అంటే? ఇప్పుడు మనం వాళ్ళని ఏం చేయలేమా? రాజకీయ నేతలు తలుచుకుంటే ఏం చేయగలరో చూపించారు. టెక్నాలజీ చదువుకున్న మళ్ళాంటి వాళ్ళు ఏం చేయగలరో చూపిద్దాం. పథకాల రూపంలో కేంద్రం నుంచి వచ్చిందంత, అప్పుల రూపంలో ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చిందంత, గ్రౌండ్ రియాలిటీలో ఖర్చు పెట్టిందంత, సూట్ కేసు కంపెనీలు తరలించిందంత, ప్రతి లెక్క బొక్క పిన్ టు పిన్ బయట తీద్దాం. పదరా, ఎస్ వాట్ మనసు సిన్స్ హ్యాక్ అయ్యాయా? ఏ ఐపీ అడ్రస్ నుంచి హ్యాక్ చేస్తారో ట్రాక్ దెమ్ ఇమిడియట్లీ. మన టోటల్ సిస్టమ్స్ హ్యాక్ అయ్యాయి సార్, డేటా మొత్తం హ్యాకర్ చేతిలో ఉంది, వాళ్ళని ట్రేస్ చేస్తున్నాం సార్. గైస్, హ్యాక్ చేసిన ఐపీ అడ్రస్ ట్రాక్ చేశారా? నో సార్, వి ఆర్ ట్రైయింగ్. కమ్ ఆన్, ట్రాక్ దెమ్, ట్రాక్ దెమ్, ట్రాక్ దెమ్. IP and reverse hack them. Got an information from intelligence. వాడు గవర్నమెంట్ లోని అన్ని సైట్స్ ని హ్యాక్ చేసి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం లాక్కున్నాడు. అది బయటకు వస్తే మన ప్రభుత్వం మొత్తం కూలిపోవడం కాదు. Thank you.
జాతకం అంతా ఇందులో ఉంది. దీంతో గవర్నర్ని కలవచ్చు. విషు, టేక్ కేర్. సెన్సిటివ్ డేటాతో గవర్నర్ని కలవడానికి వెళ్తున్నాం, ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఎవరో ఒకరితో ధర్మాన్ని కాపాడాలి చేయడమే నేచర్ లక్షణం. ఆ ఫెయిత్ మన నడిపిస్తుంది. ఫెయిత్, 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 ఫెయిత్. తీసుకెళ్తారా?
ఎలా ఉనికిపోతున్నావు చూడు, ఇందా ఇది తీసుకో. పెదైనా అక్కడ పోలుస్తున్నారండి వాళ్ళ దొంగతనం చేయడానికి. దొంగనాయాళ్ళ ఇంట్లో దూరారు పోలీసులు. వాళ్ళను పట్టుకోవడానికి ఇంటిని చుట్టుముట్టి తుపాకులు గురిపెట్టారు. ఆ దొంగనాయాల ఆడినుంచి తప్పించుకోలేక ఆ ఇంటిల్లాల్ని పాపం పేక్కోసి చంపేశారు. పాపం నిండు శూలాలు, 9 నెలల గర్భిణి. ఆ బిడ్డ ఎంత అల్లాడిపోయింటదో. మన బేబీ ఇండియన్ సిటిజన్ గా పుడుతుందని